హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మస్తాన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రైమరీ టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా. అయితే దీనికి అప్లై చేసుకోవాలంటే సీటెట్ అనేది క్వాలిఫై అవ్వాలా లేదా, లేకపోయినట్లయితే దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, అదేవిధంగా దీనికి సంబంధించి సీటెట్ అనేది క్వాలిఫై అయితేనే దీనికి అప్లై చేసుకోవాలా, లేక ఇంకా ఏమైనా క్వాలిఫై అయితేనే అప్లై చేసుకోవాలా, లేకపోయినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగాయి. సో ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి మాత్రమే మీరు ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోండి, లేకపోయినట్లయితే మీ మనీ అనేది వేస్ట్ అవుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, టాపిక్లో వెళ్ళేందుకు నాదొక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను రెండు అద్భుతమైన అప్లికేషన్స్ ఒక లింక్స్ అనేది ఇచ్చాను. సో ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా వీడియో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్లయితే మీకు రెండు యాప్స్ అనేవి కనిపిస్తాయి. ఆ రెండు యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఫేస్బుక్తో లాగిన్ అయినట్లయితే మీకు 100 రూపాయల పేటీఎం క్యాష్ అనేది వస్తుంది. సో ఇందులో వచ్చిన మనీని మీరు పేటీఎం ద్వారా బ్యాంక్ అయినా పంపించుకోవచ్చు, లేకపోయినట్లయితే ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ పడితే అప్లై చేసుకోవచ్చు మనీ, అందులో వచ్చిన మనీతో, ఆ యాప్స్లో వచ్చిన మనీతో. సో తప్పకుండా రెండు యాప్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకుని ఫేస్బుక్తో లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లో వెళ్ళిపోయినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఓన్లీ సీటెట్ అనేది క్వాలిఫై అయితేనే దీనికి అప్లై చేసుకోవడానికి కుదరదు. సో దీంతోపాటు మనకు ఏమేమి అనేది క్వాలిఫై అవ్వాలంటే మనకు ఖచ్చితంగా హిందీ సబ్జెక్టుకి సంబంధించి సెకండరీ లెవెల్లో పాస్ అనేది అయి ఉండాలి. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అది కూడా సెకండరీ సీనియర్ సెకండరీ లెవెల్లో వచ్చేసి ఇది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సీటెట్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ మూడు అనేటివి పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అనేటివి అప్లై చేసుకోగలుగుతారు. సో అర్థమైంది కదా. సో ఎవరైతే హిందీకి సంబంధించి సెకండరీ లెవెల్లో పాస్ అయి ఉంటారో, అలాగే మనకు ఇంగ్లీష్కి సంబంధించి సెకండరీ లెవెల్లో పాస్ అయి ఉంటారో, అలాగే సీటెట్కి సంబంధించి ఎవరైతే వీటన్నిటిలో క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు మాత్రం ఈ జాబ్కి అప్లై చేసుకోగలరు. సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో అనేది చెప్పాను, కానీ ఆ వీడియోలో నేను కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మర్చిపోయాను. అందుకే అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ కూడా ఆ వీడియోలో అయితే ఇవ్వలేదు. సో ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి ఈ వీడియో అనేది తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మీకు వచ్చేసి స్టార్టింగ్ శాలరీ అవన్నీ అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను మెయిన్గా ఎందుకు చెప్పానంటే ఈ వీడియో చూసి అప్లై చేసుకోండి. సో ఈ మూడు అనేది ఖచ్చితంగా మీరు పాస్ అయ్యింటేనే, క్వాలిఫై అయ్యింటేనే మీకు దాంట్లో వచ్చేసి ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి, ప్రైమరీ టీచర్ భర్తీకి సంబంధించి. సో ఎవరైతే ఈ మూడు క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా వచ్చేసి మీరు అందులో అప్లై చేసుకున్నట్లయితే మీకు 100 రూపీస్ అనేది మీరు పే చేసి తర్వాత అప్లై చేసుకోవాలి, కాబట్టి మీకు మనీ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి అందులో ఆ వీడియోలో నేను లింక్ అనేది ఇవ్వలేదు. సో చాలామందికి చెప్పాను నేను కూడా, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వలేదు, ఎందుకంటే కామెంట్ చేసిన వాళ్ళందరికీ సగం మందికి రిప్లై అనేది ఇచ్చాను. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇస్తాను. సో ఇప్పుడు మీరు వెబ్సైట్ను ఓపెన్ చేసి అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవాల్సిన స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 2వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, ఇప్పుడు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో 4366 పోస్టులు అంటే ఆషామాషి కాదు. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశం మిస్ అవ్వకండి. సో చాలామంది సీటెట్ రాయకుండా చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది వీటికి. సో చాలా మనకు సంబంధించి దీనికి క్వాలిఫై అవ్వాల్సిన వాడిని చాలా తక్కువ మందికి ఉంటాయి. సో ఆల్మోస్ట్ 100కి 80% మందికి జాబ్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి వీటిని. సో సక్సెస్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సొంతకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ వస్తే వీడియో కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ మస్తాన్ సైనింగ్ ఆఫ్.